సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతిచ్చింది. 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను ఇవాళ పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మైనాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతిచ్చింది. 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను ఇవాళ పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కాసేపటి క్రితమే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కి అక్యూజ్డ్ పర్సన్స్ నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా పోలీసులు తరలించారు. డెఫినెట్ గా ఫామ్ హౌస్ కేసులో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. మాకు ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ఇచ్చినటువంటి పిటిషన్ ను అంగీకరించినటువంటి కోర్టు 2 రోజుల పాటు మీరు ఎంక్వైరీ చేయవచ్చు. లాయర్ సమక్షంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు ఎంక్వైరీ చేయవచ్చు, వాళ్ళు విచారించవచ్చు అనే ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు నిందితులను దగ్గర నుంచి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టే పనులు పడ్డారు సైబరాబాద్ పోలీసులు. అయితే మొత్తం ఫామ్ హౌస్ జరిగినటువంటి 4 ఎమ్మెల్యే కొనుగోళ్ల పైన జరగబోతున్నటువంటి ఈ విచారణ మొత్తం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ గవర్నమెంట్ దానికి మొత్తం అధిపతిగా సిపి ఆనంద్ నియమించారు. సో సిపి ఆనంద్ ఆధ్వర్యంలోనే మొత్తం విచారణ అంతా కూడా జరగబోతుంది. ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం చూసుకుంటే మాత్రము ముగ్గురు నిందితులు కూడా వాళ్ళ దగ్గర కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టితే ఈ కేసులో అనేక డెఫినెట్ గా అనేక కీలకమైనటువంటి మలుపులు జరగబోతాయి. కొంత కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అని ఒకే ఒక ఇన్ఫర్మేషన్ తో సైబరాబాద్ పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. నిజంగానే ఉందా లేదా అనేది మాత్రం తర్వాత పక్కన పెట్టి మాత్రం ఈ కేసు మాత్రము చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే పోలీసుల దగ్గర ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కి ఆధారాలు చేకూర్చాలి. కోర్టులో ప్రవేశపెట్టాలంటే మాత్రం నిందితులు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ నిందితులు చెప్పేటటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా కీలకం కాబట్టి ప్రస్తుతం అదే పరిణామ పడ్డారని అయితే చెప్పవచ్చు. మొత్తానికి ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీం ఇప్పుడు వారిని విచారించబోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.